ఐదేళ్ల కిందట మీరు ఆనాడు మాకు గెలిపించండి హైదరాబాద్ లో పని చేస్తామని మేము విజ్ఞప్తి చేసినప్పుడు ఐదేళ్ల కిందట మీరు మా విజ్ఞప్తిని మన్నించి టిఆర్ఎస్ పార్టీకి 99 సీట్లు కట్టబెట్టి మషిరాబాద్ లో 5 డివిజన్లు గెలిపించి ఆనాడు కడుపు నిండా ఆశీర్వదించినారు మీరు మరి ఈ రోజు ఐదేళ్ల తర్వాత మళ్ళీ జీహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చినప్పుడు మేమేం చేసినామో మీరు ఓటేసినందుకు ఏ రకమైన పని చేసినామో ముందుగా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఆనాడు ఆరేళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కొత్తలో ఎన్నో అనుమానాలు హైదరాబాద్ ఏమైపోతుందో హైదరాబాద్ ఎట్లుంటుందో తెలంగాణ వస్తే అని అనుమానం ఎందుకంటే అట్లా మాట్లాడిన ఆనాడు అట్లా పుకార్లు లేపిన హైదరాబాద్లో తెలంగాణ వస్తే తెల్లారు లేస్తే లొల్లుంటుంది తెల్లారు లేస్తే ఆంధ్ర తెలంగాణ పంచాయతీ ఉంటుందని చెప్పి ఆనాడు రకరకాల ప్రచారాలు చేసినారు తెలంగాణ వస్తే హైదరాబాద్లో కరెంటే ఉండదు అని ఇంకొక ఆయన ప్రచారం చేసినాడు తెలంగాణ వస్తే హైదరాబాద్కు కొత్త పెట్టుబడులు కాదు ఉన్న వాళ్ళే పోతారు మన పిల్లలకు కొలువులు ఉండై ఉద్యోగాలే ఉండై ఏం దిని బతుకుతారు అని చెప్పి ఇంకొక ఆయన ప్రచారం ఇవన్నీ కాదు సరే తెలంగాణ వస్తే వస్తుంది కానీ మీ ముఖాలకు మీకు పరిపాలించే తెలివి ఉందా తెలంగాణలకు ఒక రాష్ట్రాన్ని నడిపే తెలివి ఉందా మీకు రోడ్డు మీదకి వచ్చి లొల్లి చేయమంటే చేస్తారు కానీ మీకంత సీన్ ఉందా అని ఇంకా కొంతమంది అన్నారు రకరకాల మాటలు కానీ ఈరోజు ఆరేళ్ల తర్వాత ముందుకొచ్చి చూసుకుంటే ఏం జరిగింది ఒకనాడు ఆనాడు ఇన్వర్టర్లు జనరేటర్లు ఒక జిరాక్స్ సెంటర్ నడుపుకోవాలంటే ఇన్వర్టర్ పెట్టుకోవాలి ఒక జ్యూస్ స్టాల్ నడుపుకోవాలంటే ఇన్వర్టర్ పెట్టుకోవాలి ఒక అపార్ట్మెంట్లు లేదా పెద్ద పెద్ద ఇళ్లలో ఇన్వర్టరు జనరేటర్ లేని ఇల్లు లేదు అట్లాంటి పరిస్థితి అన్నాడు నెలకు 5-10 వేల రూపాయలు డీజిల్కే ఖర్చయ్యే పరిస్థితి ఎక్కడో కాదు ఇగో ఈ పక్కనే ఉన్న ఇందిరా పార్క్లో సామాన్యులు కార్మికులు ధర్నాలు చేయలేదు పారిశ్రామికవేత్తలు చెర్లపల్లిలో బాలనగర్లో చిన్న చిన్న పరిశ్రమలు నడుపుకునే పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ధర్నా చేశారు అయ్యా కరెంట్ ఇవ్వండి పరిశ్రమకు వారానికి 2 రోజులు బంద్ చేయాల్సి వస్తున్నది పవర్ హాలిడే ఇచ్చి మీరు సావగొడుతున్నారు మా మీద ఆధారపడ్డ కార్మికులు దిక్కులేనోళ్ళు అవుతున్నారు కరెంట్ ఇవ్వండి అవసరమైతే రేటు పెంచండి మేము కడతామని చెప్పి బతిమలాడి పట్టించుకోలే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మన నాయకుడు కేసీఆర్ గారు కేవలం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆయనను మీరు ఆశీర్వదించిన తర్వాత 6 నెలల స్వల్ప సమయంలో బ్రహ్మాండంగా కరెంటు సమస్యను శాశ్వతంగా పరిష్కరించి ఆనాడు కరెంటు పోతే వార్త అనే పరిస్థితి నుంచి ఈరోజు కరెంటు పోతే వార్త ఆనాడు కరెంటు ఉంటే వార్త అనే పరిస్థితి ఉండే అంటే దయచేసి మీరు ఆలోచన చేయండి 6 ఏళ్లలోనే ఎంత అద్భుతమైన మార్పు ఈ కరెంటు విషయంలో వచ్చిందో ఆలోచన చేయండి బ్రహ్మాండంగా ఈరోజు వ్యవసాయానికి పరిశ్రమలకు ఇండ్లకు అన్నిటికీ 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే అన్నమాట మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే రకంగా మంచినీళ్ల విషయంలో ఎంత గోస ఉండేది ఆలోచించండి ఇదే బోలక్పూర్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు నీళ్లు కలిసిపోయి మోరీ నీళ్లు మంచినీళ్లు కలిసిపోయి 9 మంది చచ్చిపోయిన విషయం మర్చిపోవద్దని చెప్పి నేను కోరుతున్నా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారానికి 10 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే ప్రాంతాలు ఉంటే వాటన్నిటికీ కూడా పరిష్కారం చూపి కొత్త ట్యాంకులు కట్టి కొత్త పైప్ లైన్ లేచి ఈరోజు కనీసం రోజు తప్పించి రోజు నీళ్లు తెచ్చే పరిస్థితి తెచ్చినమా లేదా హైదరాబాద్ మొత్తంలో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మన హైదరాబాద్లో చెప్తారు ఎవరన్నా కొత్తగా హైదరాబాద్కి వస్తే ఒక 6 నెలల తర్వాత కనబడితే కొద్దిగా ఎర్రగైండి అనుకో అంటారు మీకు గండిపేట నీళ్లు పడ్డాయిరా అంటారా అనరా మరి ఆ గండిపేట ఎప్పుడు కట్టింది ఎరికేనా ఆ గండిపేట ఎప్పుడు కట్టింది ఎరికేనా అంటున్నా 100 ఏళ్ల కిందట 1920ల కట్టింది అప్పుడు మూసీకి వరదలు వస్తే ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారనే ఇంజనీర్ ఆయన ఆనాడు కట్టిండు గండిపేట మరి ఈ 100 ఏళ్ళైంది ఈ 100 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు పనిచేసిండ్రు టీడీపీ వాళ్ళు పనిచేసిండ్రు కానీ 100 ఏళ్లలో హైదరాబాద్కు మళ్ళీ గండిపేట లాంటి తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఆలోచన ఏ ముఖ్యమంత్రి చేయలే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 100 ఏళ్ల తర్వాత ఈరోజు గండిపేటకు డబుల్ సైజ్తో షామీర్పేటలో కేశవాపురం రిజర్వాయర్ కడుతున్నాం సంవత్సరం లోపల కట్టి చూపెడతామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దానివల్ల మీకు రోజు తప్పించి రోజు నీళ్ళు వచ్చుడు కాదు ప్రతిరోజు నీళ్ళిచ్చే బాధ్యత మాది 2050 సంవత్సరం వరకు ఈరోజు కాదు ఇంకో 30 సంవత్సరాల వరకు హైదరాబాద్ ఎంత పెరిగినా ఇక్కడ జనాభా ఎంత పెరిగినా
నీటి సౌకర్యానికి మాత్రం గోస లేకుండా చూసుకునే బాధ్యత మాది. అట్లాంటి ముందు చూపున నాయకుడు కేసీఆర్ గారు. అదే రకంగా రోడ్ల విషయమే తీసుకుంటే ఇప్పుడే గోపాలన్న చెప్పిండు, మన గోల్కొండ ఎక్స్ రోడ్స్, మన ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ ఎప్పుడు ట్రాఫిక్ తోని కలకల్లాడుతుంటాయి. ఆడికి పోదామంటే భయం అవుతుంది, ఎందుకంటే రోడ్ ఏమి ఇరుకుంటుంది, ట్రాఫిక్ ఏమి మస్తుంటుంది. ఇంక దాని చుట్టుమల్ల టాకీసులు. నేను కూడా చూసిన చిన్నప్పుడు ఇక్కడ సినిమాలు చాలా, సంధ్యా టాకీస్లా, ఓడియన్ టాకీస్లా, ఇంకా ఏమున్నాయి, సుదర్శన్ టాకీస్లా, అందరం చూసిన వాళ్ళమే, అందరం సిటీలు కొట్టిన వాళ్ళమే. అట్లాంటి ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లో ఈరోజు ట్రాఫిక్ సమస్య ఉండొద్దని చెప్పి 450 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన బ్రిడ్జ్ మంజూరు చేసుకున్నాం, పని ప్రారంభమైంది, రాబోయే 18 నెలల్లో పూర్తి చేసి చూపెడతామని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 70 ఏళ్ళలో ఎవరు కట్టలే, 70 ఏళ్లలో ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ గురించి ఎవరేం చేయలే. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే అరే నీకు దండం పెడతారా భయ్, బంద్ చేయదు రే. ఓ తమ్ముడు అరే నీకు నువ్వు నీది అయిపోయిందిరా భయ్, పైసా వసూలు అయిపోయింది, బంద్ చేయగా వాడిని బంద్ చేయమని. ఓయ్ ఇసుకో బోలో రే, డిస్టర్బ్ కర్రా అవును బాబా. నేనేమో నీ దయరా బంద్ కర్రే భయ్, వీడెక్కడ దొరికింది మనకు, క్యానామే తెరా, క్యానామే చింటూ, చింటూ పైర పడతాం బంద్ కర్. నేనేమంటున్నా అంటే ఇన్ని రోజులు ఎవరు బ్రిడ్జ్ కట్టినోడు లేడు, ఆలోచించినోడు లేడు. ఇవాళ స్టీల్ బ్రిడ్జ్ కడుతున్నాం, 18 నెలలు పూర్తి చేసి రై రై అనే ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ నుంచి దూసుకుపోయే పరిస్థితి తెచ్చే బాధ్యత మాది. ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, రోడ్లు కొంత మంచిగైనాయి, నీళ్లు మంచిగైంది, వసతి కరెంటు వసతి మంచిగైంది.